అది నిజంగా బాధ అనిపించింది. అందుకోసమే వచ్చాను ఇక్కడికి నేను. ఎందుకంటే మనకి తెలంగాణ తల్లి ఫోటోలు పెట్టి దండలు వేసి హాస్టల్ ఫెసిలిటీ వచ్చిన వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకుండా కొన్ని నెలలుగా మీ ఉద్యమం జరుగుతుంది. మీకు కావాల్సిందే ఇప్పుడే చూశాను నేను. మీరు అనే మాట వస్తావా ఇక్కడికి రావాలా అక్కడికి చేయాల్సిందే పోరాటం. మీ జీవితం కోసం మీ లైఫ్ కోసం బంగారు తెలంగాణ కోసం మీరందరూ చేయాల్సిందే. దానికి అందరూ మేమనే కాదు బాధ కలిగింది. ఒక అమ్మాయిని చదివించడానికి ఊళ్ళ నుంచి చాలా కష్టపడి పంపిస్తారు. ఊళ్ళ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళ సంగతి తెలియదు కానీ సిటీ ఊళ్ళలో మాత్రం చాలా కష్టాలు ఉంటాయి. ఇక్కడ పంపిన తర్వాత హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్లో ఇక్కడ పక్కన బయట ఉండేది కీచకులు ఉన్నారు, ఇక్కడ రాక్షసులు ఉన్నారు. చదువులు చెప్పేవాళ్ళు అలా తయారు, బయట ఉన్నవాళ్ళు అలా తయారు. అటువంటి వాళ్ళకి రక్షణ కల్పించి చదివించుకోవాల్సిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించి ఎక్కడో ప్రైవేట్ హాస్టల్లో చదవమంటే ఎలా చదువుతారు? ఇది హామీ ఇచ్చి గత 5 సంవత్సరాల ముందు జరుగుతున్న పోరాటానికి ఆయన 2 సంవత్సరాల ముందే హామీ ఇచ్చాడు. ఆడ శాంక్షన్ కూడా చేశాడు. రీసెంట్ గా ఇదే సంవత్సరంలో మార్చి 9 రోజు ఆయన వచ్చి ఓపెన్ చేశారు. ఆ తర్వాత కూడా మేము ఇన్ఫర్మేషన్ అడుగుతూనే వచ్చాము. మా ప్రిన్సిపల్ సార్ అక్టోబర్ వరకు పోస్ట్పోన్ చేశారు. సరే పోస్ట్పోన్ చేసినా సరే ఇప్పటికే అది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక సార్ హాస్టల్ రీఓపెనింగ్ ఎప్పుడు అని అడిగితే ఫైనల్ గా ఆయన పీజీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, యూజీ వాళ్ళకి హాస్టల్ ప్రొవిడెంట్ లేదు అనేసి మాట్లాడారు. సో మరి పీజీ వాళ్ళకి ఇచ్చిన హాస్టల్ డాక్ ఎందుకు సార్? వాళ్ళకి ఆల్రెడీ ఓయూలో ఉంది కదా అంటే అది పైన నుంచి వీసీ మాకు ఇన్ఫర్మేషన్ పంపారు. పోలీస్ పీజీ వాళ్ళకి ఇవ్వాలి, యూజీ వాళ్ళకి గర్ల్స్ హాస్టల్. అదే యూజీ గర్ల్స్ కోసం కట్టించిన కేటీఆర్ సార్, మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అని మాత్రమే మా ఉద్యమం జరుగుతుంది. యూజీ గర్ల్స్ గత 600 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆ హాస్టల్ కూడా అంతే మందికి సరిపడా కట్టారు. కానీ మా పీజీ గర్ల్స్ 300 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మా ప్రిన్సిపల్ సార్ అది ఓన్లీ పీజీ గర్ల్స్ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేశామని మాట్లాడుతున్నారు. ఈ రోజు మాకు కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ట్వీట్ చేశాక రిప్లై వచ్చింది. ఇంకా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు అఫీషియల్గా నోటిఫికేషన్ కావాలి యూజీ గర్ల్స్కి మాత్రమే. అది కూడా యూజీ గర్ల్స్కి అని నోటిఫికేషన్ రావాలి. అందులో ఈ నెలలోపే ఓపెన్ కావాలనే ఉద్యమం సాగిస్తున్నాం సార్. నెక్స్ట్ ఏంటంటే మాకు డాక్యుమెంట్స్ పీజీ గురించి, పీజీ వాళ్ళకి వచ్చిన డాక్యుమెంట్ చూపించమన్నా కూడా మా ప్రిన్సిపల్ సార్ ఏమాత్రం చూపించట్లేదు. ఇందులో చాలా నిర్లక్ష్యం అనేది జరుగుతుంది. అక్కడ మేము బీసీకి కన్సల్ట్ కావాలన్నా కూడా మాకు ప్రాబ్లం అయిలా ఉంది. సో మాకు యూజీ గర్ల్స్ హాస్టల్ రావాలి, వచ్చే వరకు ఈ పోరాటం జరుగుతుంది, కొనసాగుతూనే ఉంటుంది. జై నిజాం. ఇక్కడ నిజాం కాలేజీలో యూజీ స్టూడెంట్స్ వాళ్ళ హాస్టల్ వసతి కోసం ఏదైతే రోడ్ల మీద కూర్చోవడం జరుగుతుందో నిజంగా బాధాకరం. మనం తెలంగాణ తల్లి అని చెప్పి అమ్మాయిలకు చదువులు కావాలని చెప్పి ఎంతో కోరుకునే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కానీ ఈ పద్ధతిలో నిజంగా వీళ్ళని చులకన చేసి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో విలేజ్ నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు. కనీసం భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం సరైన పద్ధతులు తీసుకోవాలి. ఇక్కడ పని ఏంటంటే, ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ బిల్డింగ్ కట్టారు కేటీఆర్ గారి చిన్న డబ్బులతో. హాస్టల్ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా యూజీ కని వాళ్ళకి వాళ్ళ స్టూడెంట్స్కి అని చెప్పి ఇక్కడ ఒక మెలిక పెట్టడం, అసలు ఇది నిజానికి నిజాం కాలేజ్ చూస్తే కనుక అటానమస్ కాలేజీ. అటానమస్ కాలేజీ మీద అసలు వీసీ యొక్క ఆయన వాళ్ళ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అటానమస్గా ఉన్నప్పుడు అటానమస్గానే ఉండాలి. ఇక్కడ ఉన్న ఏదైతే నాయకు ఉన్నాడో దీనికి సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అక్కడున్న బీసీ ఎందుకు దీని మీద పట్టుబట్టి దీన్ని చేస్తున్నాడు అనేది నిజం కాదు. ఎందుకంటే బీసీ చర్యలు చూసినా కానీ నిజంగా దారుణం కనిపిస్తాయి. ఆయన ఒక పెద్ద గన్మెన్లు పెట్టుకుని ఆయన ఒక పెద్ద ఏదో దానిలాగా తిరుగుతున్నాడు ఆయన. నిజంగా అటువంటిది కాదు. ఇది ఎడ్యుకేషన్ కోసం చూడమంటున్నాం. ఎడ్యుకేషన్ ఇక్కడ ఎందుకంటే మనకి తెలంగాణ తల్లి ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. మనకి ఒక లేడీని ఎడ్యుకేట్ అవుతే మనకి ఎంత ఉపయోగం ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అమ్మాయిలు చదువులే పడిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నారు, రక్షణ లేదు, వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయిల్ని కాపాడుకొని వాళ్ళకి చదువులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. మేము రేపు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రేపు వీసీని కలుస్తాం. అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా వీళ్ళకి సహాయం చేస్తాం. ఎందుకంటే రాజకీయాలు అతీతంగా మనం తెలంగాణ తల్లుల కోసం చేయాల్సిన వర్క్ ఇది. రాజకీయాలు అతీతంగా చేయాలి.
ఇది మన రాష్ట్రం చదువుల సంబంధించి మన అమ్మాయిల సంబంధించి వీరికి ఎడ్యుకేషన్ కల్పించాలి ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా కల్పించినప్పుడు ఇంకా ఇంకా చాలా మంది చదువుకోవడానికి ముందుకు వస్తారు మన అమ్మాయిలు చదువుకోవడానికి ముందుకు వస్తారు ఎందుకంటే అమ్మాయిల చదువు శాతం తగ్గిపోతా ఉంది అది పెంచడానికి రాష్ట్రం చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తప్పనిసరిగా ఉద్యమం బలపరచొచ్చు మా చేతనైన సహాయం వీరికి అందిస్తామని చెప్పి తెలియజేస్తాను।